మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధయత్తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాశుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది, ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్, ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశులోనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద వీళ్ళకి చాలా బాగుంది మరియు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు వీడియోని ఆఖరి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మేషలగ్నము మేషరాశి, మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే గురువు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రజెంట్. అదేవిధంగా అక్కడ సంచరిస్తున్నటువంటి గురువు అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ లాభస్థానంలో శని ఉన్నాడు. ఎప్పుడైనా లాభంలో శని ఉన్నప్పుడు ఎందుకు బాగుంటుంది అంటే ఎంజాయ్ హౌస్లో కూర్చున్నాడు ఆయన. అక్కడ కూర్చొని దశమ స్థానం అంటే కర్మస్థానం నుంచి ముందుకెళ్ళాడు కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి శని కొంచెం అంటే శ్రమను తగ్గిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మేషం వారికి శ్రమ తక్కువగా ఉంటుంది. కాకపోతే ధనం అనేటువంటిది లోకల్గా కాకుండా విదేశీ సంబంధంగాను ఆన్లైన్ రిలేటెడ్ సంబంధం కానీ, ఆన్లైన్ అంటే చాలామంది ఆన్లైన్ బెట్టింగ్స్ అనో ఆన్లైన్ ప్యాకెట్లనో ఇవి అనుకోకండి. దయచేసి ఆన్లైన్ అంటే మీరు ఏదైనా ఒక వస్తువుని ఆన్లైన్లో పెట్టి అమ్మడము, ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనుక్కొని మళ్ళీ ఇంకోరికి మధ్యవర్తిత్వంగా ఉండడాలి, ఇట్లాంటివి బెట్టింగ్ యాప్స్ ఈ యాప్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ యొక్క విషయాల్లో ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు ఈ సంవత్సరం మీరు ముందు ఈ కుజుడు మారే వరకు, ఎందుకంటే ఈ కుజుడు ఇంకో 40 రోజులు ఉంటాడు, ఈ రోజు నుంచి చూసుకుంటే దాదాపుగా 38 నుంచి 40 రోజులు దాదాపుగా ఉంటాడు. దాని తర్వాత మీరు ఏదైతే విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క విషయాల్లో చాలా 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 బాగుంటుంది. అయితే మీ యొక్క మేషలగ్నానికి 6వ స్థానము అంటారు, అంటే ప్రతి లగ్నానికి కూడా 6వ స్థానం అనేటువంటిది ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అంటే 6వ స్థానం అంటే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మస్థానము అంటారు దాన్ని. ఈ కర్మస్థానంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగా మేషం వరకు ఒకటే మాట చెప్తాను ఎప్పుడు కూడా, అయ్యా మీరు అప్పుగా ఎవరికి డబ్బులు ఇవ్వకండి, మీ కర్మంతా కూడా ఎవరికైనా మనీ ఇవ్వడం, మనీ ఇచ్చేటువంటి ప్రాసెస్లో మీరు మధ్యవర్తిత్వంగా ఉండడం, ఏదో ఫ్రెండ్కి కావాలి కదా అని అక్కడి నుంచి 2 రూపాయలు తెచ్చుకొని మీ ఫ్రెండ్కి 2 పావులాకో 2.5-3 రూపాయలకో ఇవ్వడం, ఇటువంటి వాటి వల్లే మీరు ఇరుక్కుంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి, లేదా ఫ్రెండ్కి బాగు కదా అని మనం వెళ్ళి మధ్యలో వెళ్ళి నేను హామీ అని చెప్పి ఉండడం, ఇట్లాంటి వాటి వల్ల ఇరుక్కుంటారని ఎప్పుడు చెప్తూ ఉంటాను. బికాజ్ ఆఫ్ మేషం అంటేనే కుజుడు ఎమోషన్ యాక్టివ్, అరే మనం ఏదో చేయాలి వీళ్ళకి అనే ఒక పాజిటివ్ కోణం ఉంటుంది మేషంలో. ఆ దాంట్లో ఏమవుతుందంటే మనసు కారకుడు చంద్రుడు అయ్యాడు కదా, ఎమోషన్ ఉంటారు మీరు, దాంట్లో ఏమైపోతుంది కర్మ ఎప్పుడైతే 6th లార్డ్ బుధుడు అయ్యాడో, బుధుడు అప్పులకు కారకుడు, మనీ మేనేజ్మెంట్కి కారకుడు, అందుకే బుధుడు ఎవరికైనా పాడయ్యాడు అనుకోండి వాళ్ళకి మనీ మేనేజింగ్ తెలియదు. సో ఎనీథింగ్ మేనేజ్మెంట్ ఈజ్ బుధుడు, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బుద్ధితో దాన్ని వాక్కుతో దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది. కాబట్టి మీరు ఏం చేస్తారు, అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి అప్పులు ఎవరికైనా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ కంపల్సరీ అవుతాయి. మనం ఎంత అప్పుకుందాం అనుకున్నా అది తప్పదు జీవితంలో, ఇవ్వాల్సి వస్తుందండి, క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, తీసుకోవాల్సి వస్తుంది. నేను చేసే బిజినెస్ ఇది ఎట్లాగా అనుకున్నప్పుడు నేను చెప్పేది ఒకటే, గణపతిని తలుచుకోండి. ఎనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒకసారి గణపతిని తలుచుకోండి, మీకు ఖచ్చితంగా ఆ యొక్క దాంట్లో ఇరుక్కోకుండా ఉంటారు. అయితే ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే అష్టమ స్థానాన్ని చూస్తూ డబుల్ ట్రాన్సిట్ అంటారు, ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది మీకు, ఈ డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే అష్టమంలో పడుతుందో ఇది పర్టికులర్గా మీకు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఇది ఏం చేస్తుంది అంటే
ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఒక పాజిటివ్ ఫలితం ఇస్తుంది. ఏదైనా ఒక రీసెర్చ్ పరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఏదైనా చూడండి, ఒక్కోసారి చిన్న ప్లానింగ్ చేశానండి, భలే వర్కౌట్ అయిందండి అంటూ ఉంటాం. అంటే ఏమిటి, ఒక్కోసారి మనకి ఇన్సూరెన్సెస్ మూలంగా డబ్బులు వస్తాయి, లేకపోతే జీవిత భాగస్వామి మూలంగా ధనం వస్తుంది, పార్ట్నర్స్ మూలంగా డబ్బులు వస్తాయి ఒక్కోసారి. ఇటువంటి యోగము మీకు ఇప్పుడు ఉంది. సో మీరేం చేస్తారు, నిత్యము మీ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన సూర్యుడిని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత సూర్యభగవాను ఆరాధిస్తారో మీ కెరియర్ ఆర్ మీ బిజినెస్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీకు ఆయుష్ పెరుగుతుంది సూర్య ఆరాధన వల్ల. కామన్గా అందరికీ కూడా సూర్య ఆరాధన ఆయుష్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియవు. కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో ఒక పర్టికులర్ నామం కనుక మీరు తీసుకొని కనుక రెగ్యులర్ చాంటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది నేను మీకు వన్ బై వన్గా చెప్తాను. మీరు, నేను చాలామందికి అమ్మవారి అనుగ్రహంతో నా గొప్పతనం కాదు, చాలామందికి నేను సజెస్ట్ చేయడం జరిగింది, కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ వన్, మనం చూడండి, ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోణాన వాళ్ళు సంతోషంగా లేరు, ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు, ఎదగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుని, వాళ్ళ జన్మజాతకంలో లగ్నం పాడైపోయింది పూర్తిగా. అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు, ఎవరికీ ఇబ్బంది పెట్టరు, కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టు వాళ్ళకి అర్థం కాదరే, అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్నాడు, నేనెందుకు ఇలా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన ఒక కర్మ. దానికి మరి ఏమిటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రెండు చెప్తాను ఇక్కడ విషయాలు. ఒకటి, శ్రీమాత్రే నమః అమ్మవారి నామాల్లో, లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. మీరే చూస్తారు ఇది ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే 40 మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చొని. ఎనీ మంత్రం, ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రము మినిమం 40 మినిట్స్ చేయాలి. ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయండి. రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మీకు పెద్ద విషయం కాదు, స్థిరంగా మీరు కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ను మారుస్తుంది ఇది, రైట్. ఇక మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది, అరే ఏ పని చేసినా సరిగ్గా డబ్బులు రావట్లేదండి, డబ్బులు మిగలట్లేదండి, అన్నీ నాకు డబ్బులు, అరే అసలు నా టాలెంట్కి సరిపోయే అన్ని డబ్బు నాకు రావట్లేదని చాలామందిలో ఆ బాధ ఉంటుంది. దానికి ఏం చేయాలి, లలితా సహస్ర నామాల్లో రెండు నామాలు ఉన్నాయి, దీన్ని మీరు చేయగలిగితే. ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుందంటే ధనస్థానము అంటారు జ్యోతిషాస్త్రంలో, ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా వర్కౌట్ అవుతున్నాడు, ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు. ఆ పర్టికులర్ జాతకం తెలుసు, ఏమంటే పలానా గ్రహం పలానా దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వచ్చు, జాతకం తెలుసు. మరి తెలియనప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అని మహి చేసుకోండి. మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి, ఒక డిజైర్ ఉంది, ఒక గోల్ కోసం నేను బ్రతుకుతున్నా అంటారు కొంతమంది. ఇట్స్ రియల్లీ గ్రేట్, ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ, ఎందుకంటే దానిలో కోసం స్వార్థం కూడా ఉండదండి. నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నా అంటారు. అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి, మీరు నవగ్రహాల్లో, ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా ఒకటి చెప్తాను నేను మీకు ఇప్పుడు. అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు బుధగ్రహము శుక్రగ్రహము గుర్తుపెట్టుకున్న బుధ శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక 3 ప్రదక్షిణాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేస్తూ మీరు ఏం చేస్తారంటే, ఈ గోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామందికి, అరే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా, నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. అరే ఈ దిక్కుమాలని గోల్ పెట్టుకున్నానేమో, నేను అనవసరంగా ఈ గోల్ అనగాతలు పడింది. ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు కొంతమంది, లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఇంకా రకరకాలు ఉంటాయి వాళ్ళకి. దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు, ఏముండదు, కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో.
అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి, మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితాయై నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ గోల్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు, మీరు సక్సెస్ అవ్వగలుగుతారు, మీ ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకోండి. ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి. జ్యోతిష్శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు, ఎలాంటి గృహం కట్టుకుంటారు, మల్టిపుల్ గృహాలు ఉంటాయా, లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా, ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలనేటువంటిది కొన్ని ఉంటాయి లెక్కలు. కానీ జాతకంలో మీకు జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః చేసుకోండి, లేదా మణిద్వీప వర్ణన చదువుకోండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు గృహయోగాన్ని ఇస్తుంది. ఇంకా సంతానం లేదు, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయై నమః చేసుకోండి. పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి. ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు. అలా కాదు, సంతానం అనేటువంటిది గొప్ప యోగము, ఎప్పుడుందో తెలుసుకోవాలి అది. ఇక కొంతమందికి 90% ఆఫ్ పీపుల్కి ఇవాళ రేపు అప్పులు పాలైపోతున్నారు. బికాజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది, జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగటం లేదు. మరి ఏం చేయాలి అప్పుడు అంటే, సింపుల్గా నేను మీకు ఒక మంత్రం చెప్తాను. ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు. దట్ ఈజ్ ఓం అపర్ణాయై నమః. ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది. లేదండి నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు. అటువంటి దానికి ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. లేదండి నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది. బా ఏ మంచి మంచి అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు, దీనికి ఏం చేయాలి, సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనుకోండి. ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసేటువంటి కోణం మారిపోతుంది, మీరు శత్రువుని చూసే కోణం మారిపోతుంది. అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు, మీలో పాజిటివ్స్ ఆ పర్సన్ చూస్తారు. అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు. అలాంటి వారు సప్తమ స్థానం పాడవడమో 12వ స్థానం పాడైనప్పుడు ఏమవుతుందంటే, సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు, అంటే లేట్ అవ్వడము, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే. 12వ స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం, డివోర్స్లు అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే, లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే మంత్రాన్ని 40 మినిట్స్ చేయండి. లేదండి వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, విడిపోతామేమో అనిపిస్తుంది, మనసులోనేమో మాకు కలిసి ఉండాలని ఉంది అంటూ ఉంటారు. అలాంటి వారు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకరి ముఖాన్ని ఒకరు చూడంగానే గణపతి ప్రత్యక్షమయ్యాడంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు. లేదా మరొక విట్ ఏంటంటే, ఇక్కడ శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః కూడా చేసుకోవచ్చు. అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః చేయండి. మీరే చూస్తారు చేంజ్ అనేటువంటిది. ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీ లైఫ్లో అదే జరుగుతున్నాయి, మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి. ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః. కెరియర్లో గ్రోత్ రావాలి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదండి నాకు బిజినెస్లో గ్రోత్ రావాలి. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా వజంగికాయై నమః. లేదా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను, నేను ఎలాగ నష్టపోకుండా నా ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలనుకుంటారు. దానికోసం సర్టన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనుకోండి, ఏంటి నా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఓం సింజానిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః అని నామస్మరణ చేసుకోండి. విదేశాలకు నేను ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ 12వ స్థానం యాక్టివ్గా లేదు. దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి. ఖచ్చితంగా మీకు 100కి 100% బాగుంటుంది. కొంతమంది పిల్లలు చదవరు, అలాంటప్పుడు మీరు వాళ్ళకి భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి. లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీరు చేయొచ్చు లేదు మీ పిల్లలకు నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది. అదేమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించండి. చాలా చిన్నగా ఉంటుంది. ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించిన పెరగడానికి ఇది. అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి, మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని
ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసనహే చేసుకోవాలి. అలా కాదు, వాక్ సంబంధించిన పెరగాలి. నేను ఎప్పుడు శ్లోకంలో చెప్తుంటాను, హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవేత్ అని. అది చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. సో మీరు ఇవి చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.